चंद्रबाबु नायडु गारु अरेस्ट अयिन तर्वात वच्चिन रेस्पॉन्स कंटे आयन बेल मीद रिलीज अयिन तर्वात वच्चिन रेस्पॉन्स एक्कुव अनि मीरे चेप्तू उन्नारु अंटे 75 एळ्ळ वयसुलो एवर्नैना कूडा आ रकंगा जैल्लो उंडि आयन इब्बंदि पेट्टेस्तू उन्नारु दोमलु कुट्टेस्तू उन्नायि लेकपोते आयनकि स्किन अलर्जी वच्चेसिंदि लेकपोते वेडि नीळ्ळु इव्वट्लेदु ఇంకా ఇంకా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అండ్ పెన్ కెమెరాలతో రికార్డ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి పదే పదే వార్తలు బయటికి వస్తున్న క్రమంలో ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా బాధపడ్డారండి ఎందుకంటే మానవత్వం అనేది ఎంతో కొంత ఉంటది కదా ప్రతి ఒక్కరికి కూడా అయ్యో పాపం మన తండ్రి వయసు ఉన్న వ్యక్తే ఆయన జైల్లో ఇన్ని కష్టాలు పడుతున్నాడే అని అనుకున్నారు ఆయన బయటికి రావడానికి కూడా చాలా మంది సంతోషించారు అంటే కొంతమంది వైసీపీ నాయకులు అయితే జీర్ణించుకోలేకపోవచ్చు కానీ పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాపం పెద్ద ఆయన వయసులో ఆయన తప్పైతే చేసి ఉండవచ్చు చేశారో లేదో కానీ ఇంకా క్లారిటీ రాలేదు అది విచారణ జరుగుతోంది కాబట్టి కానీ ఆయన రావడాన్ని స్వాగతించారు ఇప్పుడు ఆ స్వాగతాన్ని అంటే ఆయన అరెస్ట్ అయినప్పుడు ఉన్న రెస్పాన్స్ కంటే ఆయన రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఎక్కువ అని మీరే చెప్తున్నారు కాబట్టి అది పొలిటికల్ గా మీ తెలుగుదేశం ఐ మీన్ yes తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ ఈ కూటమికి ఎంతవరకు 2024 ఎన్నికల్లో ఉపయోగపడుతుంది స్ట్రైట్ గా నా ప్రశ్న అడగాలంటే మీ కూటమి గ్రాఫ్ పెరిగిందా ఈ పరిణామం తర్వాత అంటే అది చెప్ప నేను ఇంకా కూడా చెప్పిన అదేనండి కూటమి అనౌన్స్ చేసిన తర్వాత చెయ్యక ముందు పరిస్థితి ఎలా ఉంది అంటే యాక్చువల్ గా అరెస్ట్ చేసినప్పుడు ఎక్కువ సపోర్ట్ అనేది కావాలి కానీ అప్పుడు కన్నా కూడా సపోర్ట్ కూటమి ప్రకటించిన తర్వాత ఎలా ఉంది నేను ఇంకా కూడా చెప్పిన అదే అంటే కూటమి ప్రకటించిన తర్వాత ఆ గ్రాఫ్ ఎలా పెరిగింది ఆ జనాల్లో ఒక ధైర్యం ఎలా వచ్చింది వాడు బయటికి రావడానికి కూడా కారణం ఏంటి అనేది కూడా నేను ఇందాక నుంచి వివరించేది అదేనండి కూటమి యొక్క బలమే నిన్న జరిగిన కార్యక్రమానికి కారణం ఎందుకంటే ప్రజల నమ్మకం కలిగింది జనరల్ గా ఎవరైనా రిసీవ్ చేసుకుంటారా లేదా ఈ పొత్తు అనేది చాలా సెన్సిటివ్ అంశం ఆ సెన్సిటివ్ అంశాన్ని ప్రజలు అంటే పార్టీ హై క్యాడర్ యాక్సెప్ట్ చేసింది లేదా లో క్యాడర్ యాక్సెప్ట్ చేయలేదేమో ఇలాంటి అనుమానాన్ని కూడా పటాపంచలు అయ్యే విధంగా నిన్న జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిగా ఈ పొత్తుని ప్రతి ఒక్కళ్ళు సామాన్య ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు వారు కూడా ఒక ఒక ధైర్యంతో బయటకు వచ్చి వారి యొక్క ఆనందాన్ని అవ్వచ్చు లేకపోతే బాబు గారిని చూసుకోవాలనే తాపత్రయం ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి వచ్చేసింది ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారంటే దాంట్లో నిజం ఉంటుంది సో ఆ నిజాన్ని బలంగా నమ్మి ఈ రోజు ప్రజలందరూ రోడ్డు మీదకి రావడం జరిగింది అది ఖచ్చితంగా రేపు 2024కి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అక్రమము అది కక్షపూరితము అని చెప్పి జనసేన నాయకులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు అంచనా వేయలేకపోయారు అనుకోవాలా వైసీపీ నాయకులు అంచనా వేయలేకపోయారు అనుకోవాలా ఒకవైపు 175కి 175 క్లీన్ స్వీప్ చేస్తామని వాళ్ళు పదే పదే చెబుతూ ఉన్నారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధించుకునే క్రమంలో ఆయనకి జైలుకు పంపి ఇన్ని రోజులు ఉంచేస్తే మరి రాజకీయంగా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఊహించలేదు అనుకోవాలా అంటే జనరల్ గా ఒక మాట ఏంటంటారండి ఇక్కడ జనసేన టీడీపీ కలిసిన క్రమంలో ఏదైతే బుర్ర జల్లుదామని ప్రయత్నించారో అంటే ఈ కలయిక అనేది పూర్తి స్థాయిగా వెనక నడవాలో లేకపోతే ప్రతి అంశాన్ని కూడా చిన్నతనం చేసే విధంగా తప్పు చేసే విధంగా జనసేన తోక పార్టీలు అన్నట్టుగా ఇలాగా క్రియేట్ చేసి ఆ జనసేనని తగ్గించాలని చెప్పని చూడడానికి ప్రయత్నించారు అంటే జనసేన శ్రేణుల్లో కూడా ఒక అనుమానాన్ని క్రియేట్ చేయడానికి లేకపోతే ఆ అనుమానంతో ఈ పొత్తుని యాక్సెప్ట్ చేయకుండా ఉండడానికి కోసం వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ట్రై చేసింది చాలా వరకు కాబట్టి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేక పరిస్థితులు అనౌన్స్ చేశారో ఆ వెంటనే కూడా ప్రతి ఒక్కరు రిసీవ్ చేస్తున్నారు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అధినాయకులు నిర్ణయం తీసుకున్న దాన్ని వెంటనే రిసీవ్ చేసుకునే కార్యకర్తలు ఉండడం కూడా ఒక రకంగా దాన్ని మనం సంతోషించాలి ఎందుకంటే అది నెగిటివ్ గా తీసుకెళ్లకుండా పాజిటివ్ గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు అధినేత యొక్క నిర్ణయం తిరోధార్యంగా భావించి దాన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళడం అనేది ఊహించుండ్రేమో ఊహించుండ్రంటే ఇంత వెంటనే జరిగింది కదా ఆ జరిగిన దాన్ని ఆయన ఊహించుండకపోవచ్చు ఎందుకంటే వీళ్ళు చేసే విష ప్రచారాలు అన్ని కూడా ప్రజలు నమ్ముతారు అలాగే జనసేన క్యాడర్ నమ్మింది కాబట్టి తొందరగా వీళ్ళు ఎంత పేరుగా కలవకపోవచ్చు ఈలోపు మనం ఏదైనా చేయొచ్చు అని ఆలోచన చేసి ఉండొచ్చు కానీ దానికి భిన్నంగా ప్రజలు రిసీవ్ చేస్తున్నారు అంటే నా దగ్గర ప్రజలే పొత్తును ప్రజలు జీర్ణించుకునే విధంగా ఈ ఈ డెవలప్మెంట్ ఈ పరిణామం అనేది ఉపయోగపడింది అంటారు అంతే అంతే అంటే ప్రజలు ఒప్పుకుంటున్నారు కాబట్టి అంతమంది బయటికి వచ్చారండి లేకపోతే మేమన్నా బయటికి రాం కదా రైట్ రైట్ చంద్రశేఖర్ గారు సో రాజకీయంగా మీరు ఏదో చేద్దాం అనుకున్నారు ఏదో అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది ఇది అల్టిమేట్గా మీకు రాజకీయంగా నష్టం కలిగించే పరిణామంగా చెప్తూ ఉన్నారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అలాగే
99 ప్రేక్షకులకి వీక్షకులకి శుభోదయం సార్. నమస్కారం. సార్ వింత వింత ప్రవర్తనలో విచిత్రమైనటువంటి ధోరణి, ఒక సిద్ధాంతం లేనటువంటి వ్యవహార సరళిని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు అదే అవలంబిస్తూ పోతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చినటువంటి కాపీ అండి ఆ రిపోర్ట్. ఈ కాపీలో ఏం చెప్పారంటే వాళ్ళు, ద పిటిషనర్ ఈజ్ అన్ ఓల్డ్ పర్సన్ ఆఫ్ 73 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 73 సంవత్సరాల వృద్ధ వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి, ఆయనకు సంబంధించిన ఒక కార్డియో ఆయన కార్డియోమయోపతి అనేటటువంటి ఒక వ్యాధితోటి, దాంతోపాటుగా ఒళ్ళంతా ర్యాషెస్ తోటి, 15 సంవత్సరాల నుంచి డయాబెటిక్ తోటి, కంటి చూపు మందగించినటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి ఆ జైల్లో సౌకర్యాలు లేవు,